చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణమరాజు ఈ తెల్లవారుజామున కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3:25 తుదిశ్వాస విడిచారు. కృష్ణమరాజు జనవరి 20, 1940 జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1966 వచ్చిన చిలక గోరింక ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అరిగిపెట్టినప్పటికీ విలన్ గాను నటించారు. అవేకల్లు సినిమాలో విలన్ గా చేశారు. 1977, 1984 నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986 వచ్చిన తాండ్ర పాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2006 ఫిలింఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మొత్తంగా 187 సినిమాలు నటించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ కు పెదనాన్న ఆయన కృష్ణమరాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణమరాజు ఇక లేరు. ప్రముఖ నటుడు కృష్ణమరాజు కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:25 తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణమరాజు జన్మించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణమరాజు మరియు మొట్టమొదటి రాజకీయ ప్రవేశం కాకినాడ పార్లమెంటు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. తదనంతరం రాజమండ్రి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. తెలుగు చిత్రసీమలో రెబల్ స్టారుగా పేరొందారు. హీరో ప్రభాస్ ఇంట విషాదం. రెబల్ స్టార్ కృష్ణమరాజు ఇక లేరు. హైదరాబాదులో ఈరోజు తెల్లవారుజామున 3:25 కనుమూశారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమావధించారు. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణమరాజు ఫ్యాన్స్ గౌరవ సలహాదారు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణమరాజు ఈ తెల్లవారుజామున కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3:25 తుదిశ్వాస విడిచారు. కృష్ణమరాజు జనవరి 20, 1940 జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1966 వచ్చిన చిలక గోరింక ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అరిగిపెట్టినప్పటికీ విలన్ గాను నటించారు. అవేకల్లు సినిమాలో విలన్ గా చేశారు. 1977, 1984 నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986 వచ్చిన తాండ్ర పాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2006 ఫిలింఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మొత్తంగా 187 సినిమాలు నటించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ కు పెదనాన్న ఆయన కృష్ణమరాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణమరాజు ఇక లేరు. ప్రముఖ నటుడు కృష్ణమరాజు కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3:25 తుదిశ్వాస విరిచారు. 1940 జనవరి 20 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు మరియు మొట్టమొదటి రాజకీయ ప్రవేశం కాకినాడ పార్లమెంటు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. తదనంతరం రాజమండ్రి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్గా పేరొందారు. హీరో ప్రభాస్ ఇంట విషాదం. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాదులో ఈరోజు తెల్లవారుజామున 3:25 కనుమూశారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమావధించారు. రేపు ఉదయం హైదరాబాదులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫ్యాన్స్ గౌరవ సలహాదారు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి అన్నారు.